10A5 వాళ్ళకి 50వ పేజీలో రెండు పేరాలు చెప్పవలసిందట. కీర్తన మరి ఉదయం నాకు తెలియజేసింది. అన్నిన విని ఈ మందరుడిట్లనే, అంటే తాబేలు ఈ విధంగా పలుకుతుంది, అంతకు ముందు వరకు మాట్లాడినటువంటి మాటలన్నీ విని మరి ఆ ఎలుక ఎందుకు బయటకు వచ్చిందో చెప్పిన విషయాలని విని తాబేలు ఇట్లా అందంట, అర్థములు నిత్యములు కావు. అర్థములు అంటే డబ్బులు అన్నమాట. అర్థములు నిత్యములు కావు. యవనము జరివేగతుల్యము. యవనము యవన దశ అనేటువంటిది, టీనేజ్ అనేటువంటిది ఒక ప్రవాహంలాగా వచ్చి వెళ్ళిపోయేటువంటిది జీవితంలో. చూడండి మీరు, మరి 13 దగ్గర నుంచి మొదలవుతుంది, 13, 14, 15, 16, 17, 18, 19 దాంతో అయిపోతుంది. ఒక మనిషి జీవించేది 60 సంవత్సరాలు అయితే మధ్యలో మీకు ఒక 6 సంవత్సరాలు దగ్గర దాపుగా ఈ టీనేజ్ అనేటువంటిది ఒక ప్రవాహంలాగా జీవితంలో వచ్చి వెళ్ళిపోతుంది అంటారు. జీవనము బుద్భుద ప్రాయము, అంటే జీవితం అనేటువంటిది ఒక నీటి బుడగ లాంటిది, అంటే మన ప్రాణము ఎప్పుడు పోతుందో మనకే తెలియదు. ఈ క్షణం ఉండొచ్చు, ఇంకొక గంట తర్వాత మన ప్రాణం పోవచ్చు. ఇక్కడ బయలుదేరినటువంటి వ్యక్తి రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఏదైనా ప్రమాదం జరిగి అనుకోకుండా చనిపోయేటువంటి సందర్భం రావచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇంతకాలం జీవిస్తామనేటువంటిది లేదు. జీవనం అనేటువంటిది బుద్భుత ప్రాయం, అంటే నీటి పొడుగుతో సమానం. కాబట్టి బుద్ధిమంతుడు సత్వరము ధర్మం సమాచరించవలను. ఎప్పుడూ పెద్ద అయిన తర్వాత ధర్మాలు చేద్దాంలే, దాన ధర్మాలు చేద్దాంలే, పుణ్యకార్యాలు చేద్దాంలే అని చెప్పేసి ఎప్పుడు అనుకోకూడదు. జీవించి ఉన్నంత కాలము, ఎప్పుడు జీవించి ఉంటున్నామో అప్పుడు మనం ధర్మాన్ని ఆచరిస్తూ ఉండాలి. ఒకవేళ అలా సమాచరింపని వాడు ఎవరైతే అలా చేయకుండా ఉన్నాడో అతను పశ్చాత్తాపము పొంది శోకాగ్ని సంతృప్తుడగును. అతను సడన్గా చనిపోయేటువంటి సందర్భం వచ్చిందనుకోండి, అప్పుడు అతను పశ్చాత్తాపం నందినా అంటే అతనికి ఆత్మకి శాంతి ఉండదని చెప్పేసి చెప్తున్నారు. నీవు అతి సంచయం చేసేదివి, అంటే ఎలుకను గురించి చెప్తున్నాడు, నీవు అవసరానికి మించి నువ్వు సంపాదించి పెట్టుకున్నావు, దాని దోషం ఇది, దాని వలన వచ్చినటువంటి కష్టం ఇది. కాబట్టి అతి సంచయచ్చ తగదు. ఎవరికి కూడా మితిమీరి సంపాదించుకోవాలనేటువంటి కోరిక అస్సలు మంచిది కాదు. జీవనానికి కావలసినటువంటిది, అప్పటికి కావలసినటువంటివి కొంత మిగుల్చుకోవడం సరిపోతుంది. మితిమీరి ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళకి ఎప్పుడూ ప్రాణభయమే. ఎవరు వచ్చి దోచుకుంటారో, ఏ దొంగోడు వచ్చి దోచుకుంటాడో అనేటువంటి భయం తప్పకుండా ఉంటుంది. కాబట్టి అతి సంచయచ్చ తగదు అని చెప్తున్నారు. ఒరులకిచ్చి, అంటే ఇతరులకిచ్చి తాను భుజించినదే తన సొత్తు. మనం సంపాదించిన దానిలో కొంత ఇతరులకి ఇచ్చి మనం సంపాదించుకున్నదే మన సొత్తు అంటున్నారు. పరులకీక, అంటే ఇతరులకు సహాయం చేయకుండా తాను గొడవక. కొంతమంది వాళ్ళు సంపాదించిన ధనం కూడా వాళ్ళు అనుభవించరు. అలా తాను గొడవక కూడబెట్టిన ద్రవ్యము, అంటే వాళ్ళు సంపాదించుకున్నది ఇతరులకు ఇవ్వకుండా తాను తినకుండా పిసినారితనంతో దాచిపెట్టుకున్నటువంటి ద్రవ్యం అంట, చచ్చిన తరి వెంట రాదు, చచ్చిపోయిన తర్వాత మన వెనకాల రాదు. మనం సంపాదించింది ఈ లోకంలో ఏ వ్యక్తి అయినా సరే, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత ధనము సంపాదించినా, ఎంత బంగారం సంపాదించినా, ఎన్ని ఆస్తులు ఎన్ని వాహనాలైనా సంపాదించినా కూడా అవి ఇక్కడ వదిలి వెళ్ళవలసిందే. ఎందుకనంటే చచ్చిన శవం మీద కూడా బంగారం ఏరేసుకునేటువంటి రోజులు ఇవి. కాబట్టి నేను సంపాదించుకున్న దండతో నేను వెళ్తానంటే కుదరదు, నేను సంపాదించుకున్న రింగులతో నేను వెళ్తానంటే కుదరదు, నేను సంపాదించుకున్న వాహనాలు నేను తీసుకొని వెళ్తామంటే కుదరదు, అన్నీ ఇక్కడ వదిలి వెళ్ళవలసిందే అయితే అని చెప్పి ద్రవ్యం చచ్చిన తరి వెంట రాబోదని చెప్పి కూర్మము మరియు ఇట్లనే తాబేలు ఇంకా ఇట్లా అంటుందంట. ఏంటది, జీవనార్థము మిక్కిలి ఆయాసం పాటు సైతము వ్యర్థము, బ్రతకడానికి ఎక్కువ కష్టపడటం వేస్టట. నీవు సకల ధర్మంలో తెలిసిన వాడువు, నీకు విస్తరించి చెప్పవలసిన పని లేదు, నీకు వివరంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నీకు లఘుపతనకుడొకడు, అంటే కాకి ఒకడు, నేనొకడను కాము. మనలను ముగ్గురను, అంటే ఇక్కడ బొమ్మలో చూపిస్తున్నారు చూడండి, ఈ కాకిని, ఈ తాబేల్ని, ఈ ఎలుకను అనమాట, మనలను ముగ్గురని ఇక్కడకు చేర్చిన, ముగ్గురను దైవ మొక్కచో చేర్చిన, దైవవశమున దేవుని దయవలన మనం ఇక్కడ చేరుకున్నామని చెప్పేసి చెప్తున్నారు. దొరికినంతట్లో కాలము గడుపుకొని సుఖముగా జీవితము, ఎంత దొరికితే దాన్ని తిని మనం సుఖంగా గడుపుదాము అని హిరణ్యకుడు మిక్కిలి సంతోషించి ఇట్లనే, హిరణ్యకుడు ఇలా మాట్లాడి మిక్కిలి సంతోషించి ఇలా అంటున్నాడంట. మందర, అంటే ఓ తాబేల, నీ వచనామృతము వర్షించి నువ్వు చెప్పినటువంటి గొప్ప మాటలు ఉన్నాయి చేసావా, అవి నా మీద వర్షములాగా వచ్చి
నా దురంత తాపమా అంటే నా మనసులో ఉన్నటువంటి కష్టాన్నంతటిని పోగొట్టేసింది, నేను ధన్యుడనైతిని, నా జీవితము ధన్యమైపోయింది అని చెప్పేసి చెప్తూ, మిత్రలాభమను లాభ సంపదయను వచనము నేడు నాకు లక్ష్య సమన్వితమైనది, ఈ మిత్రుడు వలన నాకు లాభం కలిగింది, మిత్రలాభం అనేటువంటి దానికి న్యాయం జరిగింది అని చెప్పేసి చెప్పవచ్చు అని చెప్పేసి చెప్తుంది. ఇంతటితో ఈ పాఠము ముగిస్తుంది.